ఏ మధురా పురాణ జనయించిన కృష్ణుడు బాలకృష్ణుడై తామసుడైన కంస నృపుధామమునం చెరసారలోన తాను ఆ మధురాపురి వరగృహాంగణ సీమకు ఏగుదించి నిష్ఠామయ చిత్తుడై రథము చెయ్యన ఆపగ సంజ్ఞసేయగా. ఆ బృందావనం అంతా కూడా ఉద్యానవనాలే, తుమ్మెదలు విహరిస్తూ ఉంటాయి ఆ వనాల్లో. ఒక తుమ్మెదను చూచి ఆ తుమ్మెదతో వారి భావాలన్నీ కూడా చెప్పుకుంటారు ఆ గోపికలు. భృంగ కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిని ప్రశంసించదు. ఓ తుమ్మెద, నీ మధుర గీతాలాపంతో కృష్ణుని యొక్క మహత్వాన్ని గానం చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ, అంటే ఉద్ధవుడు వచ్చాడు, ఉద్ధవుడు చెప్పాడు, మరి ఆ కృష్ణుడి మంచితనం మాకు తెలియదా, మధురానగరంలో వెళ్ళి వినిపించు అని. అక్కడేదైనా నీకు సత్కారాలు జరుగుతాయి, మా దగ్గర ఏం జరుగుతాయి, ఇవి కేవలం పల్లెటూళ్ళు కదా, ఈ పల్లెటూళ్ళు ఏమున్నాయి ఇక్కడ అని. అంటే బాలకృష్ణునికి ఇక మా యోగక్షేమాలతో ఏమి పని, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మేమేదో ఈ పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం, ఆయన ఇప్పుడు నాగరికుల్లో కలిశాడు, నగర ప్రజలతోనే స్నేహం ఆయనకి, మధురానగరం వంటి గొప్ప నగరాల్లో ఉన్నాడు కాబట్టి. ఆ బాధను ఆ విరహాన్ని ఆ తుమ్మెదతో చెప్పుకుంటా, అదే భ్రమర గీతలు, భ్రమరంతో చెప్పుకున్నట్టుగా ఉన్నవి భ్రమర గీతలు అని చెప్తూ చెప్తూ, ఈ కృష్ణుడు సామాన్యుడా, ఆయన భగవంతుడే, మేము కాదనడం లేదు, అందుకే కదా మాకింత బాధ, సామాన్యమైనటువంటి ఏ మానవుడు అయితే ఆయన ఎక్కడుంటే మనకేమిటి అనుకునేవాళ్ళం. ఆ భగవతత్వాన్ని మహత్వాన్ని మాకు ఆవిష్కరించి చూపించి మమ్మల్ని ఆకర్షించి ఉపాసింపజేసుకుని మేము సర్వాత్మన ఇంకా తన వ్యక్తులమైపోతున్నామనే భావనలో ఉండగా మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడే, ఇంకా ఆయన సాక్షాత్కారం మాకు లేదా, ఆయన్ను మేము సగుణంగా చూసే అవకాశం మాకు లేదా, వాలించెంపెను వేటగాని పగిదిని వంచించి. ఈ కృష్ణుడు రామావతారంలో వంచించి చంపాడు ఆ వాలిని, చెట్టు చాటున ఉండి, ఈయన చాలా మంచివాడని పొగుడుతున్నావు నువ్వు, ఈయన చేసినటువంటి మంచి పనులు కానివి కూడా చాలా ఉన్నాయి, దైత్యానుజన్ లోలన్ బట్టి విరూప చేశను. ఆ శూర్పణఖ అందంగా ఉన్నాడు, పెళ్లి చేసుకోవయ్యామని వచ్చింది, పెళ్లి చేసుకోలేను, ఇప్పటికే నాకు శ్రీమతి గారు ఉన్నారని చెప్పి వదిలేయచ్చు కదా, ముక్కు చెవులు కోయించి శిక్షించి ఎంత బాధ పెట్టాడండి. ఆ వారిని చంపాడు, ఆ శూర్పణఖను బాధ పెట్టాడు. బలిన్ క్రోధాత్ముడై ఇంకా బలిచక్రవర్తి దగ్గరికి నయవంచనతో వెళ్ళి త్రైలోక్యంబు మురంగి పుచ్చుకుని, ధర్మాత్ముడే కృష్ణుడు, ఏలా షట్పద ఎగ్గు, మా దగ్గర ఎందుకు షట్పద అవన్నీ చెప్తున్నావు, ఆ కృష్ణుని యొక్క మహత్వాన్ని గానాన్ని వినిపించి మా ఇంకా ఎందుకు బాధ కలిగిస్తావు, మా విరహాన్ని ఇంకా జాజ్వల్యమానం చేస్తున్నావు తప్ప మాకేమీ ఉపశమనం కలగడం లేదు అని ఉద్ధవుని యొక్క ఆగమనంతో మా యోగక్షేమాలు తెలుసుకోవడానికి పంపించాడు కానీ ఇక్కడ మాకేమీ అందువల్ల ఉపశమించే అవకాశాలు ఏమీ లేవు, స్వయంగా కృష్ణుడు వస్తే తప్ప మా మనసులో ఉపశమింపవు అన్నట్టుగా భ్రమర గీతలు ఆలాపించారు. ఆ షట్పద గీతలు అంటారు, భ్రమర గీతలు అంటారు, తుమ్మిదతో చెప్పుకున్నట్టుగా. అది విన్నటువంటి ఉద్ధవుడు పరవశించినాడు, అయ్యా గోపకులు, గోపాలకులు, గోపకాంతలు వీళ్ళంతా కూడా ఆ శ్రీకృష్ణ స్పృహణీయమైనటువంటి మధుర భావన పరంపరలతో ఎంతగా మీరు ఆనందిస్తున్నారో పరవశిస్తున్నారో, కృష్ణుడు సగుణంగా ఎదుట ఉంటేనే కాదు ఎక్కడ ఉన్నా కానీ ఆ కృష్ణుని యొక్క భావన, ఆ కృష్ణుని యొక్క స్పృహ అది ఒక దివ్య రసానుభూతి. ఆ అనుభూతిలో ఆ తపస్సులో ఇప్పటికే మీరు పండిపోయారు, మీ తపస్సులు పండిపోయాయి కాబట్టి ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు మా తపస్సులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరేమీ నిరుత్సాహపడవలసిన పని లేదు, ఏ తత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలు వాడితడు, గోపాంగరల మిరుగు గొబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరిపూత ఇతడు, తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. అటువంటి వాడు ఆ కృష్ణుడు కాబట్టి గోపాంగరలైనటువంటి మీ యొక్క అంతరంగాలలో పరివేష్టితుడై ఉండడమే కాదు, మహాతాపసులై మహర్షులై ఏ యోగులు భావిస్తూ ఉన్నారో అటువంటి యోగుల యొక్క అంతరంగంలో కూడా నెలకొని ఉండి ఆ మహత్వమే తానై, ఆ యోగ జ్యోతియే తానై ఉన్నటువంటి వెలుగు కృష్ణుడు బాలకృష్ణుడు అని వారితో సాంత్వనంగా కొన్ని మాటలు మాట్లాడి మళ్ళీ ఉద్ధవుడు వెనక్కి వచ్చాడు. అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార విశేషంలో స్థూలంగా మూడు అంశాలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే
భాగవత కృష్ణుడుగా, మహాభారత కృష్ణుడుగా, గీతా కృష్ణుడుగా. భాగవత కృష్ణుడుగా అతిలోకమైనటువంటి ఎన్నో మహిమలు, లీలా విశేషములు చూపించి భాగవతులకు, భక్తులకు పదే పదే మనస్సులో ఆ లీలా విశేషాలను చింతించుకునే అవకాశం కల్పించి ఆ చింతన ద్వారా ఒక యోగశక్తిని ప్రసాదించాడు బాలకృష్ణుడు. ఇక కళ్యాణ విశేషాలతో కానీ, కుచేలాది మహాభక్తులని కాపాడటంతో కానీ భాగవతంలో తాను భక్తి రసానికి ఎంత వశుడైపోతాడో నిరూపించాడు. మహాభారతాన్ని కేంద్రబిందువుగా నెలకొని కలియుగం రాబోతూ ఉన్నది. ద్వాపరయుగం తరువాత ఈ కలియుగంలో మానవ మనస్తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే భాగవతం చెప్పింది. అలసులు, మందబుద్ధి బలురు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటన్బడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అంటే ఈ కలియుగంలో మానవ మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే అంతా కామ క్రోధ లోభ మోహ మదవాత్సర్యాలకు అలవాటు పడిపోయి ఉంటారు. అలసులు, అలసభావన ఎక్కువ. ఈ అలసత్వంలోనే దాగి ఉన్నాయి ఈ గుణాలన్నీ కూడా, కామాది గుణాలన్నీ కూడా. మందబుద్ధి బలురు, బుద్ధి వికసించడం చాలా కష్టం ఎంత చెప్పినా కానీ. అల్పతరాయువులు, ఎక్కువ కాలం జీవించలేరు. ఉగ్రరోగ సంకరితులు, వైద్యులు కూడా అర్థం కానటువంటి భయంకరమైన వ్యాధులు వస్తుంటాయని చెప్పింది భాగవతం. ఎప్పుడో వ్యాసమహర్షి చెప్పాడు. ఇటువంటి మానవులకు ఏది గతి కలియుగంలో అంటే వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరో పాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మషకన దావానళం వారునే. ఈ దావానళము, కామక్రోధాది దూషితమైనటువంటి భయంకర మనస్తత్వాలలో దాగి ఉన్నటువంటి తాపము, ఇది ఆరిపోవాలంటే వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలు కావాలి. ఆ ధారా పరంపరలు మనకు అనుగ్రహించడానికే భాగవతం ఆవిర్భవించింది, మహాభారతం కూడా వచ్చింది. అటువంటిది మహాభారతం. శ్రీకృష్ణుడు అవతారమూర్తి అయి మానవ మనస్తత్వాల్ని అనుశాసనం చేసే భగవంతుడై కౌరవులు, పాండవులు అనే మిషతో ధర్మ సంస్థాపనం చేశాడు. దుర్మార్గులైనటువంటి కౌరవులను శిక్షించడం, సన్మార్గులైనటువంటి పాండవులను రక్షించడం. ఎందుకంటే పాండవులు వారు తనకు దాసులు కాబట్టి, కేవలం తన మేనత్త బిడ్డలని కాదు, వారిలో సంయమనాది సద్గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరు సంయమనం కలిగిన వాడు, సద్గుణాలంకారిష్ణుడవుతాడో వాడే రాజ్యాన్ని పరిపాలించే అర్హుడు కాబట్టి అని భగవంతుడు గుర్తించాడు. కాబట్టి అటువంటి వారికి అధికారం కట్టబెట్టడం కోసం మహాభారతాన్ని, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా తాను కేంద్ర బిందువై నడిపించాడు. అందుకే అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించాడు. ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పాడు అక్రూరుడు, మహారాజా మీరు పక్షపాతం లేకుండా బిడ్డలను సమానంగా చూడండి అని. ఆ విధంగా ఒక హెచ్చరిక చేసి వచ్చాడు. మహాభారతానికి ఎలా కేంద్ర బిందువు అవుతాడు కృష్ణ భగవానుడు అంటే శాసకుడు, అనుశాసకుడు ఆయనే. పాండవులు కేవలం బంధుప్రీతితోనే కాకుండా కృష్ణ భగవానుని ఎప్పుడూ మనస్సులో ఉపాసించే భక్తులు. కుంతీదేవి తన బిడ్డల్లో, తన బిడ్డల యొక్క మనస్సులలో కృష్ణునిపై భక్తి తత్వాన్ని ఆ విధంగా అలవడ చేసింది. కాబట్టి ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవులు కానీ నిరంతరము కృష్ణగతమైనటువంటి ఉపాసన, ఆలోచన అదే వారి యొక్క భావన బలం. వారి యొక్క బల పరాక్రమాలకు కూడా అదే కేంద్ర బిందువై నిలిచింది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు, అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అయిన తర్వాత అనుకున్నట్టుగా వారి రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది ఎవరో ఒకరు చెప్పాలి కదా వీళ్ళకు, కౌరవులకి. ఎవరూ చెప్పకుండా వాళ్ళు తెలుసుకోవచ్చు 13 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇక అనుకునే నియమం ప్రకారం వారన్నీ పూర్తి చేశారు కాబట్టి తిరిగి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ స్వచ్ఛందంగా కూడా అనుకోవచ్చు. కానీ దుర్యోధనుడు అలా అనుకునేవాడు కాదు. భీష్మించి కూర్చున్నాడు, వాళ్ళకి హక్కులు పోయింది, ఇంక ఇచ్చే పని లేదని. ద్రుపదుడు తన పురోహితుడిని పంపించాడు రాయబారిగా, అయ్యా పాండవులు అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి ఉపప్లావ్యంలో అంటే నగరాలకు బయట ఉన్నారు, వారు మీరు అనుకున్నట్టు రాజ్యం ఇచ్చేశారంటే వచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటారని చెప్పడానికి ద్రుపద పురోహితుడిని పంపించాడు. ఈ ద్రుపదుని ఆస్థాన పురోహితుడు చాలా గొప్పవాడు. మహాభారతంలో గొప్ప పాత్ర ఆయనది. ఆస్థాన పురోహితుడు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగినటువంటి వాడు ఆయన. ద్రౌపదీదేవి కుమార్తె పేరు కృష్ణ, కొడుకు దృష్టద్యుమ్నుడు,
యజ్ఞం ద్వారా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు. అర్జునునికే రాణి కాదగినటువంటి అమ్మాయి కావాలని తపించి యజ్ఞం చేసి ఆ ద్రౌపదీదేవిని ఆయన పొందగలిగాడు. ద్రుపదుని కుమార్తె కాబట్టి ద్రౌపది, ఆమె కూడా నలుపు ఛాయతో ఉంటుంది కాబట్టి కృష్ణ, ఇటువంటి పేరులతో ఉంది. ఆమెకు అర్జునుడే భర్త అవుతాడని ఆయన భవిష్యత్ చెప్పేశాడు ఆ పురోహిత ఆస్థాన పురోహితుడు. కానీ లక్క ఇంటిలో కారిపోయారు వాళ్ళు అనే వార్త వచ్చేసింది. పాండవులు తమ తల్లితో సహా లక్క ఇంటిలో దగ్ధులైపోయారు అనే వార్త వచ్చేసింది. ఇంకేమిటయ్యా, వాళ్ళు లక్క ఇంట్లో కాలిపోయిన తర్వాత ఆయనే భర్త అవుతాడని ఈ అమ్మాయికి నువ్వు చెప్పావే భవిష్యత్తు, అలా జరగలేదు స్వామి అన్నాడు ద్రుపదుడు. కానీ ఆయనకు ఆత్మస్థైర్యం ఎక్కువ, గొప్ప శాస్త్రజ్ఞుడు, మంచి ద్రష్ట, భవిష్యత్ దర్శనం చేయగలిగినటువంటి క్రాంతదర్శనుడు. నమ్మలేదు ఆయన, మహారాజా ఇందులో ఏదో మతలబు ఉన్నది, మీరు నమ్మకండి, స్వయంవరం చాటించండి, మీకే తెలుస్తుందన్నాడు. స్వయంవరం చాటించారు. మత్స్యయంత్రాన్ని భేదించిన వాడు అర్జునుడే అని తెలిసిపోయింది. అప్పుడు ఈ మహానుభావుడు చెప్పింది గొప్ప విషయము, వశ్య వాక్కు అంటారు, వాక్ సిద్ధి వాక్ శుద్ధి అంటారు, సరస్వతీదేవి యొక్క ప్రసాదములవి, అవి ఆయనకున్నాయి. అందుకని ఆయన్ను మొట్టమొదటగా ఎంపిక చేసి ద్రుపదుడు ఆయన రాయబారం పంపించాడు. ఆయన మర్యాదగా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు, మహారాజా అనుకున్నట్టుగా వారి రాజ్యం వారికి ఇచ్చేయమని మీ బిడ్డలకు చెప్పండి, లేకపోతే యుద్ధమే సంభవించిందంటే భీముని చేతిలో మీ బిడ్డలంతా హతులైపోతారు, అర్జునుడు విజృంభించాడంటే మీ సైన్యం ఏమీ మిగలదు అని అంతా వర్ణించి చెప్పాడు. ధృతరాష్ట్రుడు మారు చెప్పడానికి ఆయనకేమీ మనస్సు వచ్చి కాదు, కానీ చమత్కారంగా సంభాషణ చేస్తూ ఒక సందేహం వెలిబుచ్చాడు, స్వామి వచ్చారు మీరు బిడ్డలకు రాజ్యం ఇవ్వమని చెప్తున్నారు, నేను కూడా ఆలోచిస్తాను ఈ విషయాన్ని, కానీ మీరు ఎంతసేపు చెప్పినా భీముడు ఇటువంటి బలవంతుడని అర్జునుడు బలవంతుడని అన్నీ వర్ణిస్తున్నారు, భీమునికి సమబలంగా అంతో ఎంతో గదాయుద్ధంలో మా పెద్దబ్బాయి ఉన్నాడు దుర్యోధనుడు, మరి అర్జునుడికి సమానంగా ఇక్కడ కర్ణుడు ఉన్నాడు, మరి అక్కడ ఉన్నవారికి ఒక్కొక్క బలంతో ఇక్కడ భీష్ముడు ద్రోణుడు అంతా ఉన్నారు కదా అని, ఎంతసేపు వాళ్లే గెలుస్తారు వాళ్లే గెలుస్తారని చెప్తున్నారే మీరు అని చమత్కారంగా ఒక సందేహం అడిగినట్టుగా అడిగాడు ధృతరాష్ట్రుడు.